అది ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు, వరదలు ఇబ్బందులు బాగా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సరే, వరదలు రావడం అనేది అది ప్రకృతి విలయం, దానికి మనం ప్రభుత్వంగా కావచ్చు ప్రజలుగా కావచ్చు చేయగలిగింది అనేది దాన్ని ఎదుర్కోవడం అనేది. దానిపైన మనం ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి లేదు. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంది, ప్రజల్ని ఏ రకంగా అప్రమత్తం చేయాలి, అధికారులను ఎట్లా అప్రమత్తం చేయాలి, ఎంత ప్రమాద తీవ్రతను ఎంత తగ్గించుకోవడానికి అవకాశాలను చూసుకోవాలి. ఆ తర్వాత మన శక్తికి మించి జరిగిన నష్టాలు ఏవైతుంటాయో వాటిని ఎట్లా పూడ్చుకోవాలి, ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి ప్రజలకి అనేది ప్రభుత్వాలు చేసిన పని. అయితే దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది. దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో, గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది, ఇది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. నిజమే, ప్రజలు అడుగుతున్నారు, సోషల్ మీడియాలో వస్తున్నాయి, ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అని చెప్పి ఆ ప్రజల మీద దాడి చేసి దానిపైన ఎదురు దాడి చేసి చేసే తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దునుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కు లేడు, ఒక అధికారి దిక్కు లేడు. అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే, పడుకున్న వాళ్ళు నిద్రలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించం కూడా, నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతలా వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగానంలో పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు. ఏ ఒక్కరు కూడా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు. నిజమే, ఒక మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా, హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన, రాజీనామా చేయండి మరి, ఇది మీ ఫెయిల్యూర్. ఇక్కడ హకీంపేట్ల, బేగంపేట్ల 100 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం మిలిటరీ ఎయిర్ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటి పైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. 40 నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి.
మంత్రిని నేను ప్రయత్నం చేసినా అంటున్నాడు, ముఖ్యమంత్రి ఏం పనిచేసిండు? నిన్న పొద్దున్నాక ముఖ్యమంత్రి నిద్రపోయిందా? ఇంతకు మించిన ఇంకేదన్నా రివ్యూలో ఉన్నాడా, కార్యక్రమంలో ఉన్నాడా? ఏం రహస్య మంతనాలు ఉన్నాడు నిన్న ఉదయం సాయంత్రం ముఖ్యమంత్రి? ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిన్న ఏం పనిచేసిండు అనే దానికి సమాచారం లేదు ప్రజలకి. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, భయపడుతుంటే, తిండి కొరకు, మనుషుల కొరకు ఆహాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పాలి నిన్న ఉదయం సాయంత్రం వరకు. ఏం పనిచేసిండు? ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు. ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత, ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత, ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాడు కానీ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడలేడా? తెలంగాణ ముఖ్యమంత్రి అందుబాటులో లేడా? ఏం జరిగిందో సమాధానం చెప్పి తీరాలి ప్రజలకి. ఖమ్మం ప్రజలు మొత్తుకున్నారు, ముగ్గురు మంత్రులు ఉన్నారు మా జిల్లాలో, ప్రజలం అనాథలుగా ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తుకుంటే తప్ప మంత్రులకు సోయ్ లేదు. నిజమే, మరి మొన్న రాత్రి చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు అధికారులకు అందరికీ చెప్పినట్టుగా వచ్చింది వార్త. ఇళ్ళ నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి అని చెప్పి వివిధ రకాల ప్రమాద హెచ్చరికలు చెప్పారు. ఆరెంజ్ హెచ్చరిక, రెడ్ హెచ్చరిక, ఎర్ర హెచ్చరిక, ఎల్లో హెచ్చరిక అని. మరి ముఖ్యమంత్రి మంత్రులు కూడా సిఎస్ ఆదేశాలు పాటించి ఇళ్ళలోనే ఉన్నారా బయటికి వెళ్లకుండా? ఇది ప్రజలకు అనుమానం వస్తుంది. నన్ను అడిగాను నేను, వాస్తవానికి వరదల మీద, ఈ విపత్తు మీద విమర్శలు చేయాలని ఆలోచన నాకు లేదు. కానీ ప్రజలు నాకు ఫోన్ చేసి ఖమ్మం నుంచి, కోదాడు నుంచి, సార్ మీరన్నా రెస్పాండ్ కండి, మీరన్నా మాట్లాడండి, నేను మాట్లాడితే విమర్శలు అవుతాయా, మేము చేయకూడదు ఇప్పుడు ఈ టైంలో, రాజకీయాలు చేసే సమయం కాదు అని చెప్పి నేను వాళ్ళకి సమాధానం చెప్పిన. కానీ వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న విన్నాక నాకు కూడా అనిపించింది, సార్ ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ కనపడడం లేదు, మరి ప్రధాన కార్యదర్శి గారు ఎవరు ఇళ్ళ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో దాన్ని పాటిస్తున్నట్టా వీళ్ళు? మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి బయటికి వెళ్ళరా, కనపడరా, దేని కొరకు వీళ్ళు అని. మరి ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే, ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకుందా, నైతికత వాళ్ళకుందా? ఇది ఒక్కసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచించుకోవాలి. ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగిండ్రు, మోడీ గారు ఫోన్ చేసి అడిగిరు నేను రాయించుకున్నా ముఖ్యమంత్రి. మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు అమిత్ షా గారితోని, మోడీ గారితోని మాట్లాడి? ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు, దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, పంపించండి, మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి మంత్రులు? వాళ్ళే చెప్పుకున్నారు, మేమంటలే, మేము విమర్శ చేస్తలేను ఇక్కడ, నేను ఇది రాజకీయ విమర్శ కాదు, మీ ప్రభుత్వం యొక్క చేదగానితనం, మీ అనుభవ రాహిత్యం, మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది.
నేను మీలాగా హార్ష్ మాటలు మాట్లాడదలుచుకోలే, బూతుల మాటలు మాట్లాడదలుచుకోలే, నేను స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పి తీరాలి, ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషి ఇచ్చి తీరాలి ముఖ్యమంత్రి మంత్రులు. ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు. వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు, పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్టును అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కదా దాంట్లోకి. ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచి వెళ్ళి అడుగుతున్నారు ప్రజలు, సరే ఈ వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను ఖమ్మంలో. మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ కాబట్టి దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారం తుఫాను లేదు, హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు తడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, ప్రజల్ని ప్రకృతికి అప్పచెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వ వైఫల్యం. దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి మంత్రులకు ఉంది. నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా. నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను, బాధ్యత రహితంగా మాట్లాడతలేను. తొమ్మిది గంటల సమయం సరిపోలేదనంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన వాళ్ళు చెప్పింది, నేను చెప్పలే. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైండు, నిన్న ఎందుకు అందుబాటులో లేడు మంత్రులకు? మేము కాని డిమాండ్లు ఏం చేస్తలేము. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే డిమాండ్ చేసిండో చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఇండ్లు డ్యామేజ్ అయిన ఇండ్లకు 2.5 నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన ఇతర ప్రజలందరికీ 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేసిండో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఎప్పుడైనా విపత్తులు రావడాన్ని రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు, అది మాకు కూడా తెలుసు. మేము అందుకనే అట్లా మాట్లాడలేదు. నిన్న ఉదయం కూడా మేము అక్కడ దేవరకొండలో హాస్టల్ పిల్లలకి ఎలకలు కలిసిన అన్నప్పుడు దాన్ని సందర్శిస్తామని వెళ్ళిన సందర్భంలో మేము బయలుదేరిన తర్వాత కూడా ఆలోచన చేసి మనం మేము రాజకీయాలు మాట్లాడే అవసరం లేదు, విమర్శలు చేసే అవసరం లేదు, వరదలకు సంబంధించి ఏం చేయాలనే విషయాన్ని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు ప్రభుత్వానికి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరినీ కూడా బాధ్యతల్లో పెట్టాలి, విధుల్లో పెట్టాలి,
ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకి వస్తున్న విపత్తును ఎదుర్కోవాలి, ధైర్యం ఇవ్వాలి, ఎంత వీలైతే అంత నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని నిన్న ఉదయం చెప్పినాం. స్వయంగా ఇది ఒక్కటే మాట్లాడొచ్చున్నాం మేము దేవరకోణలో. కానీ మరి చెప్పిన తర్వాత కూడా సోయి లెక్కుంటున్నారు. అందుకే ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి, కింది స్థాయి అధికారులకు అందుబాటులో ఉండండి, ఎప్పటికప్పుడు ఏం చర్యలు తీసుకోవాలనే దానికి కలెక్టర్ల దగ్గర కనీసం డబ్బులు పెట్టండి. ఆనాడు కేసీఆర్ గారు ఉండగా ముఖ్యమంత్రిగా ఇటువంటి సమస్య వస్తుంది అని అంటే ఒక్క నిమిషం కూడా మమ్మల్ని నిద్రపోనియలేదు. ప్రతి క్షణం ఎక్కడున్నావు, ప్రతి మంత్రిని, కలెక్టర్లు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మీరు పోయి ప్రజల మధ్యన ఉండండి అని చెప్పాను. ప్రతి కలెక్టర్కి ఒక కోటి రూపాయలు అందుబాటులోకి పంపారు వెంటనే. మీరు అక్కడ అవసరమైతే తాత్కాలికంగా మన నిర్ణయాలు తీసుకొని వెంటనే చేయండి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి, ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడండి అని చెప్పి. కానీ ఇవి ఏవి కనపడలే, ఒకటంటే ఒకటి కనపడలేదు దీంట్లో. తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి మంత్రివర్గమే బాధ్యత వహించాలి. జరిగిన దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి వీళ్ళు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే డిమాండ్ చేసిండో వాటినే ఇవాళ అమలు చేయాలి. మళ్ళీ వారు ఆనాడు చేసింది ఏ పద్ధతులనైతే 25 లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, 2.5 లక్షల నుంచి 5 లక్షలు డ్యామేజ్ అయిన ఇళ్ళకి ఇవ్వాలని, 50,000 రూపాయలు ఎఫెక్ట్ అయిన ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి వారు చేసిన డిమాండ్నే ఇవాళ అమలు చేయమని చెప్పి మేం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నుంచి అయినా మన తప్పిదాల వల్ల ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజల తరఫున మీరు తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి, నిన్న జరిగిన సంఘటనలకు మీరు బాధ్యులైనారు కాబట్టి అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం.